हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। बहुत अंदर मेमईते चाला बहुनामेंदर बहुत अंदर की चला अंत चाला थैंक्स अंडी। ना वीडियो चाला बागा व्यूस वस्तुन्नायी मध्यना, कानी वीडियो पेट्टडानिकी चाला टाइम पट्टिंदी एंदुकंटे कोंचेम बिजी उन्नानन्नमाट, अंदुकनि चेप्पेसि वीडियो अप्लोड चेयट्लेदु नेनु। लास्ट व्लॉग की इदि कंटिन्यूशन अंडी। लास्ट वीडियो लो नेनु चेप्पानु कदा రాజమండ్రిలో ఒక గుడి చాలా బాగా కట్టారు అని చెప్పేసి, మీకు ప్రీవియస్ వీడియోలో చూపించింది గోదావరికి అటువైపున అన్నమాట, ఇదేమో గోదావరికి ఇటువైపున, అంటే గోదావరికి లెఫ్ట్ సైడ్లో చూపించాను, ఇదేమో రైట్ సైడ్లో అన్నమాట। ఇక్కడ వచ్చేసి ఉజ్జయిని మహంకాళేశ్వర్ గుడి ఉంటుంది కదండి, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అలాంటి గుడే ఇక్కడ కట్టారన్నమాట। ఇదిగో ఇదేనన్నమాట బోర్డు, భస్మాభిషేకం ఇక్కడ ఈ పర్టిక్యులర్ గుడికి విశిష్టత। ప్లస్ ఇక్కడ ఏంటి అనంటే చూడండి, నాలుగు మహామండపాలు, నాలుగు రాజగోపురాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు మహానందులు, నాలుగు నాలుగు దిక్కుల మహాద్వారాలు, నాలుగు బలిపీఠాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట। ఎటు చూసినా కానీ ఒక్కటేలాగుంటుందండి, ఏమీ డిఫరెన్స్ ఉండదన్నమాట, ఎటువైపు చూసినా ఒకటేలాగుంటుంది। ఇదేమో స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుందండి। ఇదొక్కటే కాకుండా ఇక్కడ ఏంటి అంటే లోపల ఆర్కిటెక్చర్ అంటారు కదా, అదైతే ఎంత బాగుందో, నాలుగు గోపురాలు అని అన్నారు కదండి, నాలుగు గోపురాలు ఇది పైన, ఇలాంటి పైనే కాకుండా లోపల ఇంటీరియర్స్ ఎంత బాగా డిజైన్ చేశారో, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి, ఇది ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి, కొన్ని కొన్ని వాటికి పెయింటింగ్స్ అవ్వలేదు, అలా ఉన్నాయి అన్నమాట, ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి। శివలింగం అయితే ఎంత పెద్ద లింగం ఉందోనండి, నేను అసలు వీడియో తీయడానికి ఎలా చేస్తారో చెయ్యరో అని అనుకున్నాను అన్నమాట, అలా అనుకుని వెళ్ళాను, కానీ వీడియో అయితే అలౌ చేశారు, చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారండి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారన్నమాట। ఎంత బాగుందోనండి ఈ గుడి, ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కట్టారంట, అంటే ఇప్పటి నుంచి మన మధ్యప్రదేశ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్ చూడడానికి, ఆ దర్శనం ఇక్కడే చేసుకోవచ్చు రాజమండ్రిలో। మీరు కనుక ఎవరైనా రాజమండ్రిలో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ గుడికి ఒకసారి అయితే వెళ్ళండి। యాక్చువల్గా పైన తేనెపట్టు ఉంది, చాలామంది దీన్ని చూస్తున్నారండి, ఎంత బాగుందో చూసారా, తేనెటీగలు దీని చుట్టూరే తిరుగుతున్నాయి అన్నమాట। యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షాలు గట్టా పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి అది క్లియర్గా కనిపించలేదు, అదైతే తేనెపట్టు చూసారా, గుడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు గంటలు మోగుతూనే ఉన్నాయండి। ఇదేంటి అని అంటే చుట్టూరు కూడా ప్రతి దేవత విగ్రహాలు ఉన్నాయన్నమాట, అందరి విగ్రహాలు ఉన్నాయి, నేను ఆ విగ్రహాలు నేను మీకు వీడియో స్కేల్ స్ట్రెయిట్గా పెట్టి ఫోన్ వీడియో తీసానన్నమాట, మీకు నేను అలాగే అప్లోడ్ చేస్తున్నానండి, అందులో అయితే నాకు ఎడిట్ చెయ్యాలి అని అనిపించలేదు। ఇదిగో ఎంట్రన్స్ నుంచి గుడి చుట్టూరు ఇలా ఉందన్నమాట। కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నేను వచ్చిన అయ్యప్ప, శివుడు అర్ధనారీశ్వరుడు అంట, పోత్ర వీరభద్రుడు అంట, జ్యోతిర్లింగాలు ఇక్కడ రండి,
సోదర వీరభద్రుడా ఇటు ఇటు జ్యోతిర్లింగాలు రాదీపు హరహర మూర్తినా కళ్ళు ఓ కళ్ళు డిఫరెన్స్ ఉన్నాయి చూడు కళ్ళు డిఫరెన్స్ ఉన్నాయి చూడు ఇది కన్ను రెప్ప పై దట్టు వైపు రెప్ప డిఫరెన్స్ ఉంది శివుడు రెప్పలు డిఫరెన్స్ ఉంటాయా కాలభైరవుడు శివుడు కూడా కదా ఇది దక్షిణామూర్తి మీడే ఆయన చెప్తారు కదా దక్షిణామూర్తి ముందు ఒక గంట కూర్చుని కుబేరుడా వెంకన్న బాబు ఇతని దగ్గరే అప్పు తీసుకుని కట్టలేదు తింగరోడు పార్వతీదేవి బాల త్రిపుర సుందరి గాయత్రీదేవి అన్నపూర్ణాదేవి లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి దేవి మహిషాసుర మర్దిని శ్రీచక్రం గౌరీదేవి జ్యేష్ఠాదేవి వాసవి మాత దత్తాత్రేయ స్వామి శిరిడీ సాయిబాబా ఆదిశంకరాచార్యులు
విశ్వాక్షుడా విశ్వా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడు రాధాకృష్ణుడు ఎక్కడున్నారు సీతారామ లక్ష్మణులు అందంగా ఉంటాడు కదా సత్యనారాయణ స్వామి బ్యూటీ బ్యూటీ కానీ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి ఇదేంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఇదేంటి సుదర్శన మూర్తి సూర్య భగవానుడు విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వీరలక్ష్మి ఆదిలక్ష్మి అబ్బా లక్ష్మీ హయగ్రీవ అంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనంత పద్మనాభుడు పూరి జగన్నాథుడు ఓ కూర్మావతారము వరాహావతారం దాంట్లో
వామన అవతారము నవలింగాలు పరశురామ Thank you.
అన్నమాట.